అని చెప్పడం కోసం పదే పదే మరి అది కప్పించుకోవడం కోసం ఇతరులందరూ కూడా అవినీతి పరులుగా చిత్రీకరించి ముందుకెళ్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు మరి పారదర్శితో పరిపాలన చేశాడు. ఆయన అంతా కూడా నిన్న జరిగిన విద్యుత్ తీసుకుంటే మరి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ కాలం అంతా కూడా మరి మైనస్ నుంచి పవర్ కట్ నుంచి మరి రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ అంతా కూడా పవర్ కట్ ఉంటే పవర్ కట్ను కంట్రోల్ చేసి అనేక ప్రాజెక్టులు తెచ్చి దాని సంస్కరణ చేసి ఫిలిపరేషన్ కంట్రోల్ చేసి లాభాల్లో పెట్టి ఇవాళ పవర్ని ఇవ్వడం జరిగింది. ఇవాళ చూస్తున్నాం మన ఎక్కడ కూడా పవర్ కట్ కూడా లేదు. మరి వచ్చిన ఈ నెల కాలంలోనే రోజు పవర్ కట్ జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 5 సంవత్సరాలు కూడా ఎక్కడా పవర్ కట్ లేదు. దాన్ని ఎలా ఏదో ఈ పవర్లో అవకతవకలు జరిగిపోయినాయి. 20,000 కోట్ల అవకతవకలు జరిపినాయి. 2,600 కోట్లు అవకతవకలు జరిగిపోయినాయి. దాన్ని రికవర్ చేయాలని అని చెప్పడం, అలాగే ఇది అవినీతి జరిగిపోతుంది ఈ రాష్ట్రంలోని, దీని మీద కమిటీలు వేయాలని చెప్పి అవినీతి పోరిన మంత్రులనే వీళ్ళ అవినీతి కమిటీలు వేసి వీళ్ళ ఏదో డిస్కస్ చేసి వీళ్ళ ఇవన్నీ కూడా రుజువు చేయాలని చెప్పి వీళ్ళ సంకల్పంతో పనిచేస్తున్నారు అందరూ కూడా. మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో అంతా కూడా పారదర్శకంగా జరిగింది. ఇలా రాయలసీమ ప్రాంతంలో కూడా పవర్ ప్రాజెక్టులు ఇచ్చి వీళ్ళ పవర్ సోలార్ ఎనర్జీని ఇంకా ఎంకరేజ్ చేసి వీళ్ళ రాయలసీమ ప్రాంతాన్ని కూడా మరి ఇలా కవర్ చేయడం జరిగింది. దాన్ని ఇవాళ పవర్ తీసుకుంటే పవర్ లేదు అవకతవకలు జరిగిపోయినని చెప్పి ఇవాళ చెప్తాం వాస్తవం కాదని చెప్పి ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. మీరు చూస్తున్నారు మరి 5 సంవత్సరాలు కూడా గవర్నమెంట్ వైఎస్ఆర్ గవర్నమెంట్లో మరి అప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు పవర్ మరి కట్లన్నీ కూడా కంట్రోల్ చేసి 5 సంవత్సరాలు ఫుల్గా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన కాడి నుంచి కూడా పవర్ కట్ జరుగుతుంది. ఎంత కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు పరిపాలన నీతిగా జరిగింది. ఇలా నీతిని కప్పెట్టి అవినీతిని కింద చూపెట్టాలని చెప్పి ఆయన అవినీతిని పక్కన మరి కేసులు ఉన్నాయి, అవినీతిలో ఉన్నాడు, ఆయన కూడా కవర్ చేయడం కోసం మరి ఆయన కూడా చెప్తున్నాడని చెప్పి తెలియజేస్తాను. ఏం సార్ ఇప్పుడు విచారణ చేస్తే మీరు సిద్ధంగా ఉన్నారు? సబ్ కమిటీ వేశారు, ఎంపీలు కూడా ఉన్నారు. మేము సిద్ధంగా ఉన్నాం. చేసేవాళ్ళు ఎంక్వైరీ చేసేవాళ్ళు కరెక్ట్గా ఉండాలి, నీతి పోర్లుగా ఉండాలి. మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మా అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి, పర్మిషన్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి. అందరూ ఏమీ తేడా లేదు. కమిటీని చూసాను, కమిటీ కూడా కామాలు చేయడం కానీ కమిటీలు వేస్తూ ఉంటారు, కమిటీని డిస్కస్ చేస్తూ ఉంటాయి. దాంట్లో వాస్తవాలు తీసుకుంటే మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో పారదర్శకతోటి ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని కూడా ఎలక్ట్రికల్ సంస్కరణ తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి, అంధకారాన్ని తప్పించాలని చెప్పి అనేక సంస్కరణలు తీసుకొచ్చి విద్యుత్తును బాగు చేసిన వాడు ఎవడైనా ఉంటే చంద్రబాబు నాయుడు అని చెప్పి తెలియజేస్తున్నాం. ఇవాళ ఇలా మనం చూసాం, ఈ కట్టడాన్ని చూసాం, ఇవాళ చేసి పోయి మన కట్టడానికి ఓడగొట్టడానికి ప్రయత్నం, మన ఏదో ఇక్కడైనా కూడా పర్మిషన్లు ఏమని చెప్పడం, ఇవన్నీ కూడా మరి ఇలా కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాని మీద ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే ఇలా ఆయన కుటుంబ సభ్యులు చాలామంది కూడా పర్మిషన్ లేకుండా కూడా కట్టారు. ముందు దాన్ని సంస్కరించుకొని బయట వాళ్ళు వస్తే బాగుంటుంది. దాన్ని కూడా మేము మాట్లాడతాం, పేపర్ చూడ సిద్ధంగా ఉన్నాం, మేము కూడా మాట్లాడతామని చెప్తే చేసి ఏదేమైనా ఇవాళ ఆయన అభిప్రాయం ఏంటంటే ఇవాళ రాష్ట్రంలో నేను నీతి పొందుతున్నాను చెప్పడం కోసం ఏ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలా పూర్వం జరిగిన సంఘటన, ఇవాళ ముఖ్యమంత్రి అవన్ గురించి జరిగిన ముందే సంఘటన, ఆ సంఘటన ప్రజలు అర్థం, ప్రజలు మరి ఈయన సంగతి అంతా కూడా తెలుసు. మరి ఇప్పుడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు కూడా ఏం చేశాడు, ఎలా చేశాడు, ఎలా పరిపాలన చేశాడు అన్నది కూడా ప్రజలందరికీ తెలుసు. అంటే రేపు 11 గంటలకి డీజీపీని కలుస్తాం. చంద్రబాబు ఇల్లు మాలి అది ఆయన ఇష్టం కానీ అది మేము డిస్కస్ చేసేది కాదు, చంద్రబాబు నాయుడు గారి ఇష్టం. అంటే సార్ ప్రభుత్వం ఏర్పడి 4 రోజులు కాలేదు, ప్రభుత్వ పథకాల మీద దృష్టి పెట్టుకోకుండా మీ మీద ఎంక్వైరీ చేస్తాం ప్రభుత్వం. అదే చెప్పాను కదా, ఆయనకి కావాల్సింది ముందు అవినీతిని, నేను అవినీతి పోలని కాదు, ఎవరు అవినీతి పోలని చెప్పడం కోసం ఈ ప్రయత్నం.